రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం ఆల నాని రాజకీయాలకు మరి రాజకీయాలకు రాజీనామా చేయాలని కూడా భావించారు. ఈ నేపథ్యంలోనే కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆల నాని ప్రకటన చేశారు. ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ అలాగే అధ్యక్ష పదవికి అయితే ఆల నాని రాజీనామా చేయబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి, అంటే ఇంత సడన్ గా ఆల నాని ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? అంటే ఆయన మరి రాజకీయాలకు కూడా మరి రాజీనామా చేయాలని చెప్పేసి కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రజా. ఏదైతే వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి ఆల నాని ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి అదేవిధంగా అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా ఏదైతే 2024 ఎన్నికల తర్వాత ఆ ఓటమి ఏలూరు నియోజకవర్గం పోటీ చేసి ఓటమి పాలేరు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కనీసం ఆల నాని ఏలూరు సంబంధించి ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకలాపాల్లో పాల్గొనే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎటువంటి కనీసం కార్యకర్తలను కూడా కలవకుండా ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు కూడా వెళ్ళి వేరే చోటన ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అటు పార్టీకి ఇటు అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేయడంతో ఒకసారిగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా దాదాపు 1991 ఆయన రాజకీయ ప్రస్థానం చేశారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఏదైతే 2009 తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. సడన్ గా ఏదైతే ఏలూరు సంబంధించి కూడా గత కొంతకాలంగా ఎటువంటి కార్యకలాపాల్లో కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొనట్లేదు ఆల్ నాని. అదేవిధంగా ఇటు కార్యకర్తలతో కూడా ఎవరితో కూడా ఆల్ నాని చర్చలేరని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమంది ఇక్కడ కీలక నేతలు ఏదైతే వైఎస్ఆర్సీపీ సంబంధించి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి కొంతమంది కీలక నేతలు సైతం కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఏదైతే కనీసం ఆల నాని పార్టీకి సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు పాల్గొనకపోవడం తో పాటు ఈ కార్యకర్తలను కూడా ఎవరిని కూడా కలవకుండా కూడా ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉంటున్నారని కూడా కొంతమంది కార్యకర్తలు కూడా తెలుపుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు అటు పార్టీకి అదేవిధంగా ఆ అధ్యక్షుల పదవి కూడా రాజీనామా చేయడంతో కూడా ఇక్కడ తీవ్ర దుమారం కూడా రేపింది పరిస్థితి. ఈ శాశ్వతంగా ఏదైతే రాజకీయాలు కూడా దూరంగా ఉంటాను కూడా ఆయన లేఖలో పేర్కొన్న పరిస్థితి కూడా చూడొచ్చు రోజా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.